వీడియో ఏంటంటే మా మమ్మీ మీకు టేస్టీ టేస్టీ సామాన్ మీకు ఇప్పుడు చూ చేసి చూపించబోతుంది ఆ సామాన్ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయి ఆ సామాన్ అంటే నాకు చాలా చాలా ఇష్టం సో ఈ వీడియో చూసేమో నోడైతే సబ్స్క్రైబ్ చేసుకునేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూడండి సార్ ఇంకెన్నట్లే ద వీడియో హాయ్ అండి మీ చిట్టీ మాధ్యం ఈరోజు టేస్టీ టేస్టీ సాంబార్ తోటి మీ ముందుకు వచ్చింది ఇది చిట్టికి చాలా ఇష్టము చాలా అంటే చాలా ఇష్టం సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం నేను ఇక్కడ టూ త్రీ లీటర్స్ సాంబార్కి ఈ గ్లాస్ తోటి టూ గ్లాసెస్ ఆఫ్ కందిపప్పు తీసుకున్నాను సో దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వాటర్లో పోసుకొని నానబెట్టుకోవాలన్నమాట ఫస్ట్ ఇక్కడ టూ గ్లాసెస్ కందిపప్పు తీసుకొని ఫస్ట్ ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ అందుట్లో ఒక ఫోర్ గ్లాసెస్ వాటర్ పోసేయనమాట సో వాటర్ పోస్ట్ పక్కన పెట్టుకున్నాను అలాగే ఇప్పుడు చింతపండు తీసుకున్నాను ఫిఫ్టీ టూ హండ్రెడ్ గ్రామ్స్ మధ్యలో తీసుకోవాలి ఎందుకంటే టేస్ట్కి తగ్గట్టు పులుపుకు తగ్గట్టు తీసుకోవాలి దానిలో కూడా వాటర్ పోసుకొని సరి చింతపండు ఆనంత వరకు వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కా పెట్టుకోవాలి ఇప్పుడు నేను సాంబార్ చేయడానికి ఒక కుక్కర్ తీసుకున్నాను కుక్కర్లో చేస్తాను అనమాట సో దానిలో ఒక టూ టూ టేబుల్ స్పూన్ టూ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను కుక్కర్లో అయితే ఈజీగా మంచిగా కుక్ అవుతాయి వెజిటేబుల్స్ అనే సో అందుకే నేను ఇక్కడ రైస్ కుక్కర్ పెద్దది తీసుకున్నాను దీనిలో చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు హైలీ హీట్ అయ్యేంతవరకు వెయిట్ చేసి అందులో ఫోర్ టు ఫైవ్ రెడ్ చిల్లీస్ తీసుకున్నాను అలాగే పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి వన్ వన్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్రీ నెక్స్ట్ పచ్చెనపప్పు టూ టేబుల్ స్పూన్లు స్మాల్ టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అలాగే ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ చూసారా మెంతులు ఇవి చాలా టేస్ట్ అనమాట మెయిన్ మెంతులే సాంబార్ టేస్ట్ రావడానికి సో ఇక్కడ నేను జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇవి కూడా వాటితో పాటు వేయించుకోవాలి సాంబార్కి మెయిన్ టేస్ట్ మెంతులే అది మర్చిపోవద్దండి ఎవరు సో అలాగే నేను ఇక్కడ ఒక ఒక సైజు ఆనియన్స్ క్యారెట్ టూ టు త్రీ గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకున్నాను సో ఇప్పుడు ఇక్కడ వన్ కప్ ఆనియన్స్ అన్నమాట కట్ చేసుకున్న ఆనియన్స్ ఈ విధ ఈ సైజులో కట్ చేసుకోవాలి అలాగే క్యారెట్ అనమాట క్యారెట్ని కూడా రౌండ్గా కట్ చేసుకోవాలి వన్ కప్ క్యారెట్ అలాగే త్రీ గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను సో వాటిని కూడా స్ట్రైట్ కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట అలాగే నేను ఇక్కడ ములక్కాయలు ఒక టూ టూ బిగ్ సైజ్ ములక్క ములక్కాయలు కట్ చేసుకొని అలాగే కరివేపాకు అలాగే మే పుదీనా అనమాట ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్ పుదీనా ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మెయిన్ సాంబార్కి పుదీనా టేస్ట్ సో మర్చిపోకుండా పుదీనా కూడా వేసేసుకొని సాంబార్ చేసేటప్పుడు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ల పసుపు అలాగే టూ వన్ టేబుల్ స్పూన్ల సాల్ట్ కొంచెం ముందుగానే పసుపు నన్ను సాల్ట్ వేస్తే కొంచెం వెజిటేబుల్స్ అన్నీ త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి సో ఇక్కడ మనం ఇందాక కుక్ చేసుకున్న పప్పుని చూస్తారు ఈ విధంగా కందిపప్పు అంతా ఉడికిపోయింది ఇప్పుడు ఈ కందిపప్పుని అట్లా ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి కొంచెం ఎక్కడైనా బద్దలు ఉన్నా కూడా మెత్తగా అయిపోతాయి సో ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండుని రసంగా తీసేసేసి ఆ పప్పులో పోసేసుకోవాలి ఆ విధంగా చింతపండు నానబెట్టుకున్న చింతపండుని ఆ విధంగా కలిపి మొత్తం పులిపంతా తీసేసి అట్లా పప్పులో పోయాలన్నమాట ఉడక ఉడకబెట్టుకున్న మనం పప్పులో పోసుకోవాలి చింతపండు పులుసు సో మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ పోసుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ సాంబార్ చేస్తున్నాను సో దాని తగ్గట్టు నేను రెడీ చేశాను అనమాట పులుసు నన్ను పప్పు కలిపి ఆ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెజిటేబుల్స్ అన్నీ కలుపుకోవాలి సో ఈ విధంగా ఫ్రై అయిన వెజిటేబుల్స్ తర్వాత ఒక ఒకటి వన్ టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మనం వెజిటేబుల్స్ అన్ని తిప్పుతూ ఉండాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే నేను ఒక వన్ బిగ్ సైజ్ టమాటా తీసుకున్నాను వాటిని కూడా పీసెస్గా కట్ చేస్తాను ఇప్పుడు ఆ టమాటాస్ కూడా వేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేస్తున్నాను ఈ విధంగా అన్నీ ఫ్రై అయితేనే మంచిగా టేస్టీగా ఉంటుంది సాంబారు మొక్కలు కూడా మంచిగా టేస్టీగా వస్తాయి వెజిటేబుల్స్ మనం కట్ చేసుకున్నాం వేసిన మొక్కలు కూడా సో ఇప్పుడు మొక్కలన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందుట్లో టూ టేబుల్ స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్ మీరు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి నేను ఇక్కడ స్మాల్ సైజే వేసుకో స్మాల్ స్పూనే తీసుకున్నాను అలాగే సాల్ట్ టేస్ట్ తగ్గట్టు టూ టేబుల్ స్పూన్ల సాల్ట్ ఆల్రెడీ నేను వన్ టేబుల్ స్పూన్ వేసాను కాబట్టి ఇక్కడ టూ టేబుల్ స్పూన్ల సాల్ట్ అలాగే ఇక్కడ ఎంటీఆర్ సాంబార్ పౌడర్ తీసుకున్నాను ఇది కూడా అంతే వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది వన్ బిగ్ సెస్ టేబుల్ స్పూన్లు మెయిన్ సాంబార్ టేస్ట్ అవడానికి కూడా సాంబార్ పౌడర్ కావాలి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఎంటీఆర్ సాంబార్ పౌడర్ ఇది ఒక వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను సో ఇది కూడా ఒక్కసారి మొత్తం ఇంకేమో మొక్కలకి పట్టేలాగా కలిపేసుకొని ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న చింతపండు పులుసుని ఇప్పుడు ఆ వెజిటేబుల్స్లో పోయాలన్నమాట ఇప్పుడు ఆ వెజిటేబుల్ ఆ వెజిటేబుల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం మనం రెడీగా పెట్టుకున్న చింతపండు పులుసుని సో చూసారు ఈ విధంగా పోసుకొని ఒకసారి తిప్పుకోవాలి మొత్తం సాల్ట్ సరిపోయింది లేదని టేస్ట్ ఇప్పుడు చూసుకున్న పర్వాలేదు తర్వాత వేసు తర్వాతే మనం చూసుకోవచ్చు సో ఈ విధంగా రెడీ చేసుకొని ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని టూ విజిల్స్ ఎక్కువ వద్దు టూ టూ విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి సో చూసారా ఆఫ్టర్ టూ ఆఫ్టర్ టూ విజిల్స్ అయితే ఈ విధంగా సాంబార్ రెడీ అయిపోయింది చూసారా నూనె అంతా పైకి తెలింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొత్తిమీర కూడా వేసి ఒక టూ మినిట్స్ మరిగించాలి లేకపోతే టేస్ట్ ఉండదు వెంటనే బంద్ చేస్తే సాంబార్ అంత టేస్ట్ ఉంటే ఒక టూ మినిట్స్ మరిగించాలి అలాగే లాస్ట్లో మనం మెంతి అనమాట మెంతి లీఫ్స్ కూడా వేసుకోవాలి అప్పుడు చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు మెంతి లీఫ్స్ వేస్తున్నాను మెంతి లీవ్స్ కస్తూరి మెంతి సో ఇది లాస్ట్లో సా కస్తూరి మెంతి కూడా ఒక టేబుల్ స్పూన్ వేయండి అప్పుడు సాంబార్ చాలా టేస్టీగా వస్తుంది ఇది కూడా ఆప్షనలే అండి కాకపోతే నేను ఇక్కడ వేస్తే నా దగ్గర ఉందని ఎందుకంటే సాంబార్ టేస్టీగా రావడానికి కస్తూరి మెంతి వేస్తారు సో సో రెడీ అనమాట ఇదిగో ఒక టూ మినిట్స్ పరిగించేసి ఒక బౌల్ సర్వ్ చేసుకోవాలి సో టేస్టీ టేస్టీ సాంబార్ రెడీ మీరు డిఫరెంట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది